ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గార్డెన్ ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక మంచి హార్వెస్ట్ వీడియోతో వచ్చేసాను సో మీ అందరికీ చాలా నచ్చుద్ది ఇది చిన్న హార్వెస్ట్ కాదు బంపర్ హార్వెస్ట్ అనమాట ఓకే మొత్తం బోల్డ్ వంకాయలు ఒక ఒక త్రీ కేజెస్ వరకు ఉంటాయి టెర్రస్ హార్వెస్టే టెర్రస్ గార్డెనింగ్ హార్వెస్టే త్రీ కేజెస్ వంకాయలు కూడా టెర్రస్ మీదవే అండ్ కొన్ని ఇంకా బీరకాయలు అవి కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గార్డెన్లో కోసాము అవి కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ గార్డెన్ హార్వెస్ట్ మీకు ఆల్రెడీ గార్డెన్ టూర్ వీడియో చేశాను కదా అక్కడ అప్పుడు చేసినటువంటి వీడియో తర్వాత తీసుకున్నటువంటి వీడియో అనమాట ఇది నెక్స్ట్ హార్వెస్ట్ సో అప్పుడు చూసిన ఒకవేళ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే చూ చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందో ఈ ప్లాంట్స్లో మీకు అర్థమవుతుంది సో మా పిన్ని యొక్క హార్వెస్ట్ అనమాట మీ అందరికీ చూపిస్తున్నాను ఫస్ట్ ఒకసారి గార్డెన్ అంతా ఒకసారి అలా చూపిస్తున్నాను అంతే నెక్స్ట్ హార్వెస్ట్ చేయడం మొదలు పెడదాము చాలా అంటే చాలా బాగా కాసాయి వంకాయలు చెప్పక్కర్లేదు అనమాట అసలు అంత బాగా కాసినాయి సో అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ గార్డెన్ ఏస్ త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుందేమో ఎంత అనేది క్లియర్గా గుర్తులేదు మీకు చెప్పాను కదా ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని చెప్పి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకుంటే పుచ్చులు తగ్గుతాయని మా పిన్నికి కూడా ఆ ప్రాబ్లం ఉండేది నేను చెప్పాను ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకుంటే కంట్రోల్ అవుతుంది పిన్ని అని సో వెంటనే తెప్పించి పెట్టుకుంది గార్డెన్లో యాక్చువల్లీ అది ఇంకా కొంచెం హైట్లో కర్రకి పెట్టాలి బట్ ఆవిడ ప్లాంట్స్ దగ్గరే పెట్టింది అయినా కూడా చక్కగా పని అవు పనిచేస్తున్నాయి వాళ్ళకి ఫ్రూట్ బౌరర్స్ చాలా వరకు తగ్గిపోయాయి అని చెప్పింది చెప్పమంది మీ అందరికీ కూడా ఓకే చిన్న స చిన్న ఒక్క చిన్న స్టెప్ ఫాలో అవడం వల్ల వాళ్ళకి ఎంత మంచి రిజల్ట్ ఉంది అన్ని కాయలు కాసినా కూడా వాటిలో ఫ్రూట్ బౌరర్స్ ఉంటే ఇస్ ఏముంటుంది చెప్పండి చిరాగ్గా ఉంటుంది కదా బట్ అవి ఏమీ లేవు ఇప్పుడు చాలా బాగున్నాయి కాయలు అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా గార్డెన్ కేర్ తీసుకుంటుంది ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాము చేసుకుంటూ మాట్లాడుకుందాం రండి అసలు ఆ కాయల్ని చూస్తే మాకు కొయ్యడానికి వచ్చిందనమాట అన్ని కాయలు ఉన్నాయి ఇంకా పిందెలు పువ్వులు పోలేడు ఓకే చాలా బాగా కాసింది అండ్ వీళ్ళు టెన్ డేస్కి ఒకసారి అయినా సరే ఖచ్చితంగా జీవామృతం ఇస్తున్నారు మొక్కలకి జీవామృతం ఇవ్వడం వల్ల మొక్కలు చాలా బాగుంటాయి జీవామృతంకి మనకి అంటే ఆవు మూత్రం దొరకనప్పుడు ఆవు పేడ మాత్రమే దొరికితే ఏం చేయాలి ఇలా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో కొంచెం నా వీడియోస్ డిలే అవుతున్నాయి కుదరట్లేదు నాకు చేయడం చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కానీ చేయడం నాకు అవ్వట్లేదు వీడియోస్ ఓకే ఫస్ట్ అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము జీవామృతం దొరికిద్ది మాకు పాజిబిలిటీ ఉంది అన్న వాళ్ళు ఖచ్చితంగా వాడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది జీవామృతం వల్ల వెజిటేబుల్స్ కూడా వాటి నుంచి కాసినవి కూడా చాలా టెండర్గా ఉంటాయి పెద్ద సైజులో కాస్తాయి చాలా హెల్తీగా ఉంటాయి వెజిటేబుల్స్ మనం జీవామృతాన్ని ఫోలియర్ స్ప్రేగా కూడా వాడచ్చు వారానికి ఒకసారి జీవామృతం ఇస్తే మనం ప్రాపర్ పాటింగ్ మిక్స్ చేసుకుని మ్యాక్సిమమ్ కూడా ఎటువంటి మనకి ఇంకా ఇంకా అదర్ ఇంకేమీ లిక్విడ్స్ కానీ ఏమి ఇవ్వక్కర్లేదు మొక్కలకి వాటర్ జీవామృతం ఇస్తూ ఉంటే సరిపోతుంది జీవామృతాన్ని ఫోలియర్ స్ప్రేగా వాడితే కొంచెం పెస్ట్ అది కూడా రాకుండా ఉంటుంది ఫొలియర్ స్ప్రేగా కూడా వాడచ్చు ఓకే చూడండి అసలు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి వీళ్ళ గార్డెన్లో ఉన్నాయి ఏడు మొక్కలు ఎనిమిది మొక్కలు అనుకుంటా మొత్తం వంకాయ చెట్లు వీటి నుంచే మూడు కేజీలు కాయలు వచ్చినాయి వారానికి మూడు కేజీలు కాయలు వస్తున్నాయి ఏం చేయాలా అంటుంది చాలా బాగా కాస్తున్నాయి ఆవిడ ఏంటంటే స్ట్రగుల్కి మంచి రిజల్ట్ దొరికిందనమాట కష్టపడినందుకు ఫలితం దక్కింది చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది గార్డెనింగ్ నాకన్నా కూడా తనేం ఫ్రీగా ఉండదు బిజీనే అయినా కూడా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్తో చేస్తుంది అంతే చాలా బాగున్నాయి కదా అసలు వాటిని చూస్తే కొయ్యాలి అనిపించట్లేదు అసలు అంత బాగున్నాయి బట్ హార్వెస్ట్ తీయకపోతే చెప్పాను కదా మనకి నెక్స్ట్ హార్వెస్ట్ తగ్గిపోద్దని ఆల్రెడీ ఒక బుట్ట నిండిపోయింది అక్కడ పోసేసాం సెకండ్ బుట్ట కూడా నిండింది పోసేసాము సో ఇప్పుడు థర్డ్ బుట్టకు వస్తున్నాము మూడు ఫ్యామిలీస్కి సరిపోతాయి అన్నమాట వారానికి కోస్తూ ఉంటే అన్ని కాయలు వస్తున్నాయి చాలా లేతగా ఉన్నాయి అవి టెండర్గా ఇంకా పౌడరీ మిల్ కూడా ఉంది అక్కడక్కడ బట్ వాళ్ళకి హార్వెస్ట్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఇంతకుముందు మీ గార్డెన్ టూర్ వీడియో చేసినప్పుడు చాలా పెస్ట్ ఉంది వాళ్ళ గార్డెన్లో మిలీ బగ్స్ ఉన్నాయి అండ్ ఎఫిడ్స్ ఉన్నాయి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే పోతుంది అని చెప్తే వాళ్ళు వారానికి రెండు సార్లు అలాగా స్ప్రే చేసుకున్నారు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు ఏమీ లేదు యాక్చువల్లీ వాళ్ళకి మనకన్నా కూడా కష్టం పెస్ట్ కంట్రోల్ చేయడం ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్నాయి కూడా వెజిటబుల్ క్రాప్సే అన్నీ కూడా సో అంతా వాళ్ళకి పెస్ట్ చాలా ఇబ్బంది పెడుతుంది వాళ్ళని మనతో కంపేర్ చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అండ్ కొన్నిసార్లు ఏమో ఇబ్బందులు కూడా ఉంటాయి వాళ్ళ వెజిటబుల్ ఫార్మ్స్ దగ్గర ఉండడం వల్ల పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు అది బెనిఫిట్ వాళ్ళకి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిన అవసరం రావట్లేదు బట్ పెస్ట్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది ఎఫిడ్స్ అని మిలీ బగ్స్ ఇంకా అన్ని ఫ్రూట్ క్రాప్సే కదా వాటికి సంబంధ అన్ని వెజిటబుల్ క్రాప్సే అక్కడ సో అన్నీ వాళ్ళకు వచ్చే ఆ ఫీల్డ్స్లో ఉన్నటువంటి పెస్ట్ అంతా కూడా అక్కడేమో పెస్టిసైడ్స్ వాడతారు ఇక్కడ వాడరు కదా సో ఇక్కడ కంట్రోలింగ్ చాలా కష్టం అవుతుంది వీళ్ళకి సో వీళ్ళు వారానికి రెండు సార్లు నిమ్ ఆయిల్ కొట్టుకోవడం అనేది మస్ట్ అందరూ ఆయిల్ వారానికి రెండు సార్లు కొట్టాలా అంటే అవసరం లేదు గార్డెన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప ఆయిల్ కూడా ఫ్రీక్వెంట్గా ఏమి కొట్టాల్సిన అవసరం ఉండదు బట్ వీళ్ళు కొట్టాలి లేదంటే వెళ్ళి పెస్ట్ కంట్రోల్ చేయలేరు వచ్చేసిన తర్వాత డ్యామేజ్ అయిపోద్ది కదా మొక్క ఎంతో కొంత డ్యామేజ్ ఉండే కానీ అవ్వదు సో టమాటోస్ కూడా చాలా బాగా కాసాయి నిన్న ఒక కేజీ కోసారంట నేను వెళ్ళే ముందే ఎవరో కోసుకొని తినేసారంట ఒక కేజీ వరకు తినేసారంట వా ఒక సో అయినా కూడా చాలా ఉన్నాయి ఇంకా బెండకాయలు అవి కూడా ఉన్నాయి కానీ తక్కువ కొంచెం కొంచెం ఉన్నాయి బెండకాయలు డే బై డే హార్వెస్ట్ చేసేసుకోవాలి కదా ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేసుకోవాలి హార్వెస్ట్ సో అలా చేసేస్తున్నారు బెండకాయలు వంకాయలు మాత్రం వారానికి ఒకసారి హార్వెస్ట్ చేస్తున్నారు అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి కోసుకుంటున్నారు పచ్చిమిర్చి కూడా ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది వెళ్ళది ఇంకా ఫ్రూట్స్ స్టార్ట్ కాలేదు అండ్ క్యారెట్ చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ క్యారెట్కి సంబంధించిన వీడియో ఒకటి చేస్తాను తర్వాత కంప్లీట్ కేర్ అంతా కూడా చూడండి నేను ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ చూపిస్తున్నాను మీకు ఎలా అంటుకున్నాయో చూడండి వాటికి దోమలు ఫ్రూట్ బారర్స్ అవన్నీ కూడా మనకి స్టెమ్ బారర్స్ అండ్ ఫ్రూట్ బోరర్స్ కాస్ట్ చేసేటువంటి అవే అవే వాటికి అట్రాక్ట్ అయ్యి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ మనకి మొక్కలకి హామ్ చేయకుండా వాటికి అంటుకుపోతాయి అనమాట సో మనకి చాలా వరకు యూజ్ అవుతుంది చాలా సింపుల్ రెమెడీ అది బట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది క్యారెట్స్ చూడండి ఎంత లావు ఉన్నాయో బట్ ఇంకా పొడవుగా అవ్వలేదని తీయలేదు లేదంటే తీసేదాన్ని హార్వెస్ట్ వీడియో ఇంకొకటి చేసి చూపిస్తాను క్యారెట్ కూడా చూడండి అసలు చాలా లావు ఉన్నాయి క్యారెట్స్ మాత్రం చాలా లావ్ అయ్యాయి పొడవు మాత్రం అవ్వలేదు ఒకటి చూసి ఒకటి తీసి చూసాను ఇంకా పొడవు కాలేదు ఇంకా టైం అవు టైం ఉంటుంది పడుతుందేమో చూడండి మనకు పైకే కనిపిస్తున్నాయి కలర్ కూడా మారింది కొన్ని మరి చిన్నప్పుడే ఆ కలర్ ఉంటాయో ఏమి నాకు తెలియదు నేను ఎప్పుడు పెంచలేదు క్యారెట్ ఈ మొక్కలు వేసినప్పటి నుంచి కంప్లీట్గా నా గై నేను అబ్జర్వ్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పగలను మీ అందరికీ క్యారెట్ ఎలా పెంచుకోవాలో ఒక వీడియో చేస్తాను సెపరేట్గా కొన్ని చెట్లకు ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి క్యారెట్స్ క్యారెట్స్కి ఒకటి రెండు చెట్లు వదిలేస్తే మనం సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్లార్స్ మీకు కంప్లీట్గా చూపించలేదు అక్కడ ఫ్లవర్స్ చూడ్డానికి కొత్తిమీర లాగా భలే ఉన్నాయి అండ్ ఇది కాలీఫ్లవర్ ఇది కూడా బాగా వచ్చింది దాంట్లోనే పక్కన మళ్ళీ ఒకటి అక్కడొకటి అక్కడొకటి పెట్టుకున్నాను నేను రాడిష్ పెట్టానని చెప్పాను కదా అలాగే క్యారెట్ పెట్టమని చెప్పాను వీళ్ళకి ప్రతి బ్యాగ్లో ఖాళీ ఉంటుంది కదా అలా ఖాళీ వేస్ట్ చేయకుండా ఎలాగూ ఇవి రూట్స్ అంటే దుంపలే కదా భూమిలో పెరుగుతాయి కాబట్టి ఇబ్బంది ఏమి పైన పెరిగే మొక్కలు పక్కన నాటండి అని చెప్పాను అలా బ్యాగ్స్లో నాటుకున్నారు వాళ్ళు సెపరేట్గా ఒక బ్యాగ్ అలా పెట్టకుండా ప్రతి దాంట్లో నాటుకున్నారు చక్కగా వచ్చినాయి చాలా జనరల్గా ఒకే బ్యాగ్లో పెట్టేదానికన్నా కూడా హెల్దీగా వచ్చినాయి అని చెప్పాలి ఓకే మళ్ళీ కోస్తున్నాము అవి చూపించేసి మళ్ళీ ఇంకొక సైడ్ ఉన్నటువంటి వంకాయలు కోస్తున్నాం వెళ్ళు రెండు సెక్షన్ల కింద పెట్టుకున్నారు ఒక సెక్షన్లో అవిని ఇంకొక సెక్షన్లో కోస్తున్నారు మొత్తం సెవెంటీ ఎయిట్ ప్లాంట్స్ ఉన్నాయి అంతే బ్రింజల్స్ మొత్తం అన్ని హార్వెస్ట్ చూపిస్తాను మీకు కోసేసాక జీవామృతం ఇవ్వడం వల్ల మట్టి కూడా పారస్గా తయారవుతుంది కొంచెం లూజ్గా ఉండి మైక్రోబ్యల్ యాక్టివిటీ ఉండడం వల్ల మట్టి పడిపోవడం లాంటిది తక్కువగా జరుగుద్ది సో జీవామృతం వీలైనంత వాళ్ళు ఎంత వీలైతే అంత వాడండి కుదరకపోయినప్పుడు వేస్ట్ డీకంపోజర్ వాడండి అండ్ ఇది క్యాబేజ్ ఒకే ఒక్క క్యాబేజ్ ఒకే ఒక్క కాలీఫ్లవర్ చెట్లు ఉన్నాయి వాళ్ళ గార్డెన్లో బాగా వచ్చాయి కూడా వీళ్ళు ఇన్ఆర్గానిక్గా ఏమీ ఇవ్వలేదు జీవామృతమే ఇస్తున్నారు వారానికి ఒకసారి లేదా టెన్ డేస్కి ఒకసారి అయినా ఇస్తున్నారు మినిమమ్ రిజల్ట్ మీరే చూస్తున్నారు కదా అండ్ వాడేసిన టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ బనానా పీల్స్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా ఇస్తారు వీళ్ళకి బనానా అరటిపళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అంటే తోటలు వాళ్ళకి సో వేస్ట్గా ఉన్నవి అవి కూడా బాగా పనిచేస్తున్నాయని చెప్తుంది కొంచెం బిజీ ఉండి మాట్లాడలేదు లేదా మా పిన్నే మాట్లాడేది సో అవన్నీ నన్ను చెప్పమందనమాట ఇంకా బిజీ ఉన్నాను నేను అని కొంచెం సో నేను మీ అందరికీ చెప్తున్నా ఇది ఇంకొక బుట్ట స్టార్ట్ చేసాము కోయటం అవి చూపిస్తున్నాను మీకు అసలు ప్రతి చెట్టు ఒక్కటని కాదు ప్రతి చెట్టు ఎంత బాగా కాసిందో అసలు చాలా బాగున్నాయి హార్వెస్ట్ ఇలా ఉంటే ఒకటి రెండు చెట్లు ఉంటే చాలు వంకాయలు మనం ఒక ఫోర్ మెంబెర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతాయి అన్నమాట అసలు అన్ని కాయలు కాస్తున్నాయి మరి బరువు అయిపోయి కొమ్మలు కూడా కిందకు వచ్చేసాయి అనమాట అంత అన్ని కాయలు వచ్చినాయి ఆ గ్రీన్ ప్లాంట్స్కి వైలెట్ కలర్లో కాసి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి అసలు కొయ్యాలంటేనే మనసొప్పనంత బాగున్నాయి అనమాట చూడడానికి కూడా ఫ్లవర్ ప్లాంట్స్ లాగా అబ్బలే ఉన్నాయి చూడండి బంతి పూలు కూడా ఆ వీడియోలో చెప్పిందిగా ఒకే చెట్టు నుంచి అన్నీ ప్రొపగేట్ చేసుకున్నాను అని అవే మొక్కలు ఇంకా పూస్తున్నాయి ఇంకా ఎన్ ఎండైపోతాయి ఇంకా స్టేజ్ ఎండ్ స్టేజ్కి వచ్చేసాయి చూస్తున్నారా అసలు సో మీరు కూడా ఎలాంటి హార్వెస్ట్ తీసుకోవాలంటే జీవామృతం ఇవ్వాల్సిందే ఏంటి ఈరోజు అంతా జీవామృతం గురించి చెప్తున్నాను అనుకోవద్దు జీవామృతం అంత బాగా పనిచేస్తుంది ఒకసారి వాడితే మీదే ఆటోమేటిక్గా ఇంక మానరు అనమాట అంత మంచి హార్వెస్ట్ వస్తుంది జీవామృతం వల్ల సో ఈ బుట్టు కూడా నిండిపోయింది సో హ్యాపీ ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ ఇప్పుడు కిందకు వచ్చేసాం పైన హార్వెస్ట్ అయింది ఇక్కడ ఏం చేస్తున్నారంటే బీర సన్ సైడ్ వరకు ఉందన్నమాట సో అవి కోస్తున్నారు పైకి ఎక్కి కోస్తున్నారు కింద నుంచి అందట్లేదు సో ఇదేమో కింద నుంచే కోస్తున్నారు యాక్చువల్లీ సిజర్స్ మర్చిపోయాం పైన తెచ్చుకురావడం సో కష్టం అయిపోయింది కోయటం తీగలు తెగిపోతాయి కదా లాగేస్తే వీళ్ళ గార్డెన్లో పందిరి కూడా సూపర్ హైలైటెడ్ అనమాట చాలా బాగున్నారు పందిరి చాలా బాగా పాకినాయి అవన్నీ చుల్ చాలా బాగుంది కింద ఫుల్ గ్రీన్గా అసలు కట్టర్ పైన మర్చిపోయి వచ్చాము సీజస్ అది కూడా సో చూడండి వంకాయలు అండ్ నేతి బీర ఇప్పుడు మేము కోసేది కాకరకాయలు నేతి బీర అండ్ నార్మల్ బీర అన్నీ ఇక్కడే ఉన్నాయి కింద క్రీపర్కి అవి కోస్తున్నారు అండ్ ఇది చామంతి చెట్లు ఇవి కూడా చాలా బాగున్నాయి కదా వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అవి ఇవి కోసుకెళ్ళిపోతున్నారు సో వాళ్ళకి కంప్లీట్గా హార్వెస్ట్ అంతా చూపించడానికి ఉండట్లేదు ఈ టమాటో చెట్టువే ఒక కిలో వరకు కోసుకొని తినేశారంట తింటుండే ఏమంటాం ఏమనలేం కదా సో ఇది వచ్చేసి ఐ మీన్ పీవీసీ పైప్లో వేశారు చామంతి అండ్ బీర బీర కూడా కోస్తున్నాము నార్మల్ బీర ఇది ఇంకా పెరుగుతుంది బట్ కోసేసింది కాకరకాయలు నాకు వీడియో షూట్ చేయడం చాలా అక్కడ ఇబ్బందిగా ఉంది అక్కడ వెహికల్స్ అవి ఉండి దాని కింద కార్ అది పెట్టాము సో ఇంకా అసలు పోయటము వీలు కాలేదు మాకు నాకు చూపించడం కూడా ఇబ్బంది అయింది చిక్కుడుకాయలు ఆల్రెడీ కోసేసారు అసలు టైం లేదు వీడియో షూట్ చేయడానికి ఏదో చేసేసాను సో చిక్కుడుకాయలు నేను వచ్చేసరికి పైన హార్వెస్ట్ చేసి వచ్చేసరికి వీళ్ళు కింద హార్వెస్ట్ చేశారు అండ్ ఇది వచ్చేసి చిక్కుడు ఒకటే కోసారులేండి మిగిలినంతా నేను షూట్ చేశాను ఇది వచ్చేసి గుమ్మడికాయ పాదు కూర గుమ్మడికాయ అండ్ ఒడియాలు పెట్టుకునే గుమ్మడి కూడా ఉంది పక్కన అది ఇంకా కాయలు స్టార్ట్ కాలేదు వీళ్ళు బిల్డింగ్ పక్కన చిన్న షెడ్ ఉండి దానిపైన పాకిందనమాట చూడండి ఇంకా పండలేదు ఒకటి మాత్రం కోసేసుకున్నాము అది కొయ్యడం చూపించలేదు బట్ తను కోసుకొచ్చి హార్వెస్ట్లో పెట్టింది సో క్రీపర్ కూడా ఒకసారి చూపించండి అంటే షూట్ అనమాట చూసారా బంతి చెట్లు అండ్ టొమాటోస్ కోస్తున్నాము ఇప్పుడు కూడా వన్ కిలో వరకు ఉంటాయి టొమాటోస్ బట్ అవి కూడా ఉంటే ఇంకా బాగుండేది చూడండి ఎంత ఎన్ని వస్తున్నాయో మొత్తం హార్వెస్ట్ చిన్న క్లిప్పింగ్స్ కింద తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో త్రీ కేజీస్ ఉన్నాయి అది వెయిట్ వేసింది నేను క్లిప్పింగ్ చూపించడం మర్చిపోయాను అండ్ ఇవి చిక్కుడుకాయలు కోసేసారు నేను వచ్చేసరికి రెడ్ కలర్ చిక్కుడు గ్రీన్ కలర్ కలిపి ఉన్నాయి కింద కోసేసారు అండ్ టొమాటోస్ చూడండి ఎంత బాగా పండాయో అండ్ టొమాటోలు పండట్లేదు అని కంప్లైంట్ చే అంటు కమెంట్ చేస్తున్నారు టొమాటోస్ పండకపోతే కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా పండవు టొమాటోస్ సో ఇంకా పండు స్టేజ్కి వస్తున్నప్పుడు మొక్కని బాగా ఫీడ్ చేయడం మనం సరిగ్గా ఫీడ్ చేయకపోయినా పండవు అండ్ మెయిన్ రీజన్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల పండవు సో చాక్ పీస్ పౌడర్ కానీ చల్లటం కుండీలో లేదా ఒక చాక్ పీస్ని ఆ కుండీలో గుచ్చడం అలాంటివి చేస్తూ ఉంటే కాల్షియం డెఫిషియన్సీ క్యూర్ అవుతుంది కొంచెం వరకు అండ్ పుల్లటి మజ్జిగ మొక్కకి స్ప్రే చేయడం పాలను స్ప్రే చేయడం వల్ల ఇలాంటి వాటిని చేయడం వల్ల మొక్కకి కాల్షియం అంది ఫ్రూట్స్ పండడం అనేది జరుగుద్ది టొమాటోస్లో అండ్ వీటికి కుళ్ళిపోవడం లాంటివి చే అవి వచ్చేవేమో వాటికి వేరే డిసీజ్ అది నేను ఇంకొక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మొక్క హెల్దీగా అంటే ఫ్రూట్ హెల్దీగానే ఉండి పండట్లేదు అంటే అది ఖచ్చితంగా మ్యాక్సిమం కాల్షియం డెఫిషియన్సీనే అవుతుంది సో చౌహాన్ క్యూలో కాల్షియం లిక్విడ్ తయారు చేసుకునే టెక్నిక్స్ అవి ఉన్నాయి అవి కూడా ఒకసారి ఇంకొక వీడియోలో చెప్తాను షెల్స్ పౌడర్ చల్లడం పీస్ పౌడర్ చల్లడం లేదా ఒక పీస్ తీసుకొచ్చి కుండీలో గుచ్చడం వాటరింగ్ ఇచ్చినప్పుడల్లా అది కరుగుద్ది అలా అలా వెళ్తుంది అండ్ మజ్జిగ పాలు స్ప్రే చేసుకోవడం వల్ల కూడా కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది మొక్కనే ఆటోమేటిక్ మనం మీల్ అది ఇస్తే ఫస్ట్ పాటింగ్ మిక్స్లో ఆటోమేటిక్గా కాల్షియం డెఫిషియన్సీ అది రాదు బట్ వచ్చాక అంటే ఇలా చేసి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి చూస్తున్నారు కదా ఆ గుమ్మడికాయ కాకరకాయలు నేతి బీర అన్ని సో థ్యాంక్ యూ